హలో ఫ్రెండ్స్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అమిన్ పూర్ లో జిహెచ్ఎంసి మరియు రేరా అప్రూవల్ కలిగిన అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది ఈ ప్రాజెక్టు పేరు విలాసం అపార్ట్మెంట్స్ బై ఎంకార్ ప్రాజెక్ట్స్ అండ్ లైట్ హౌస్ ప్రాపర్టీస్ ముందుగా ప్రాజెక్టు వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం ఈ ప్రాజెక్ట్ మొత్తం వన్ పాయింట్ ఫైవ్ ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది ఇక్కడ ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ఫోర్ ఇక్కడ వచ్చే టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ వన్ ఫార్టీ టైప్ ఆఫ్ ఫ్లాట్స్ టూ బిహెచ్కే మరియు త్రీ బిహెచ్కే ఉంటాయి ఈ ఫోర్ బ్లాక్స్ లో ఈచ్ బ్లాక్ ని ఇండిపెండెంట్ గా రేరా అప్రూవల్ తీసుకుని కన్స్ట్రక్ట్ చేస్తారు స్క్రీన్ మీద మీరు బ్లాక్ వన్ బ్లాక్ టూ రేరా అప్రూవల్ నెంబర్స్ చూడొచ్చు ఈ ఫోర్ బ్లాక్స్ ఒకే కాంపౌండ్ వాల్ లోకి వస్తాయి ఇక్కడ వచ్చే టోటల్ ఫోర్ బ్లాక్స్ లో ప్రస్తుతానికి బ్లాక్ వన్ మరియు బ్లాక్ టూ నిర్మిస్తున్నారు ఇక్కడ మొత్తం జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ వస్తాయి ఇది బ్లాక్ వన్ ఎలివేషన్ ఈ బ్లాక్ వన్ లో ఫ్లోర్ కి ఫోర్ ఫ్లాట్స్ వస్తాయి వాటికి సంబంధించి ఫ్లోర్ ప్లాన్స్ చూస్తే ఈ ఫ్రంట్ సైడ్ ఉన్నాయి రెండు త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ బ్యాక్ సైడ్ ఉన్నాయి రెండు టూ బిహెచ్కే ఫ్లాట్స్ ఈ ఫ్లాట్స్ అన్ని ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్ మాత్రమే ఉంటాయి టూ బిహెచ్కే ఫ్లాట్స్ సైజెస్ లెవెన్ హండ్రెడ్ అలానే త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ సైజెస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటాయి ఇప్పుడు మనం చూస్తున్నది బ్లాక్ టూ దీంట్లో అన్ని టూ బిహెచ్కే ఫ్లాట్స్ వస్తాయి ఇవి కూడా ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్ ఉంటాయి ఈ ఫ్లాట్స్ అన్ని లెవెన్ ఫిఫ్టీ ఎస్ టి సైజ్ ఉంటాయి ఈచ్ ఫ్లాట్ కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కోసం పైను నంబర్ కి కాల్ చేయండి సో ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్న ఎమ్యూనిటీస్ ఏంటి అంటే ఈవి చార్జింగ్ పాయింట్ ని ఏర్పాటు చేస్తారు టాట్లాట్ మరియు చిల్డ్రన్ ప్లే ని అభివృద్ధి చేస్తారు వాటర్ సప్లై కోసం బోర్వెల్ తో పాటు ప్రోజన్ ఫర్ మంజీరా వాటర్ ని ఇస్తారు సిక్స్ ప్యాసింజర్ లిఫ్ట్స్ ఆఫ్ రిప్యూటెడ్ మేక్ ని ఇన్స్టాల్ చేస్తారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సీసీటీవీ సర్వైలెన్స్ ఫర్ పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు పవర్ బ్యాకప్ విత్ రిపీటెడ్ మేక్ జనరేటర్ ని ఏర్పాటు చేస్తారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ఉంటుంది కవర్డ్ కార్ పార్కింగ్ ని ప్రొవైడ్ చేస్తారు కన్సీల్డ్ ఇంటర్నెట్ కేబుల్ లాంటివి ప్రొవైడ్ చేస్తున్నారు ఇవి ఈ ప్రాజెక్టు కు సంబంధించిన వివరాలు ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది విలాసం అపార్ట్మెంట్స్ ఉన్న లొకేషన్ ఇది ఎక్కడ ఉంది అనేది అర్థం కావడానికి ఒకసారి జూమ్అౌట్ చేసి చూద్దాము ఇది బీహెచ్ఎల్ ఇది లింగంపల్లి ఈ రైట్ సైడ్ ఏరియా మియాపూర్ ఇలా వెళ్తే కొండాపూర్ వెళ్తాము ఈ బీహెచ్ఎల్ దాటి పైకి వెళ్తే పటాన్ చెరువు వైపు ఇటు మియాపూర్ దాటి పైకి వెళ్తే కొగుట్పల్లి వైపు వెళ్తాము సో ఈ బీహెచ్ఎల్ సర్కిల్ నుంచి జస్ట్ త్రీ టు ఫైవ్ మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్ లో అమీన్ పూర్ లో ఈ లొకేషన్ లో విలాసం అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఫస్ట్ నియర్ బై స్కూల్స్ అండ్ కాలేజెస్ చూస్తే మనం ఇరికి చాలా దగ్గరలో ఇక్కడ ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది అలానే ఇక్కడ ఇంజనీరింగ్ వరల్డ్ స్కూల్ ఉంది ఈ లొకేషన్ లో కిడ్జోనియా ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది ఇంకొంచెం అవుట్ చేసి చూస్తే ఇదే రెండు స్ట్రైట్ వెళ్లాం అంటే ఇక్కడ క్రియో ఇంటర్నేషనల్ స్కూల్ అలానే ఈ లొకేషన్ లో సూర్య గ్లోబల్ స్కూల్ ఉంది ఇదే అమీన్ పూర్ లేక్ ఆల్విన్ క్రాస్ రోడ్స్ దగ్గరలో ఇక్కడ కేనరీ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది ఈ లొకేషన్ లో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఉంది ఇంకా కొంచెం పైకి చూస్తే ఇక్కడ ఎల్లంకి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉంది ఇలా విలాసం ప్రాజెక్టు దగ్గరలోనే చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ మరియు కాలేజెస్ ఉన్నాయి ఈ ఏరియా అంతా ఆల్రెడీ చాలా డెవలప్ అయి ఉంది నియర్ బై షాపింగ్ కాంప్లెక్సెస్ చూస్తే ఇక్కడ రిలయన్స్ స్మార్ట్ పాయింట్ ఉంటుంది ఇంకా మనం బీహెచ్ఎల్ సెంటర్ వైపు వస్తే ఇక్కడ మోర్ సూపర్ మార్కెట్ ఉంటుంది ఈ లొకేషన్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మెయిన్ రోడ్ మీద ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంటాయి ఎంటర్టైన్మెంట్ పరంగా కూడా ఇక్కడ శ్రీదేవి థియేటర్ ఈ మెయిన్ రోడ్ మీద ఇక్కడ మిరా సినిమాస్ ఇక్కడ జేఎస్ఎం మాల్ అండ్ మల్టీప్లెక్స్ ఉంటాయి ఈ లొకేషన్ లో ఆర్ఎస్ బ్రదర్స్ చందనగర్ అలానే ఇక్కడ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ ఉంటాయి ఇది మియాపూర్ సెంట్రల్ షాపింగ్ మాల్ ఇప్పుడు హాస్పిటల్స్ పరంగా చూస్తే ఇక్కడ పిఆర్కే హాస్పిటల్స్ ఇది పారమిత ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఈ మెయిన్ రోడ్ మీద ఇక్కడ విజయ నర్సింగ్ హోమ్ ఇక్కడ సిద్ధార్థ హాస్పిటల్స్ అలానే ఈ లొకేషన్ లో శ్రీకర హాస్పిటల్స్ ఇంకొంచెం జూమ్అట్ చేసి చూస్తే ఇక్కడ మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అలానే ఈ లొకేషన్ లో ఎస్ఎల్జీ హాస్పిటల్స్ ఉంటాయి ఇలా చాలా పెద్ద హాస్పిటల్స్ విలాసం ప్రాజెక్ట్ కి దగ్గర డిస్టెన్స్ లో ఉన్నాయి ఇంకా కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఇది మియాపూర్ మెట్రో స్టేషన్ ఫ్యూచర్ లో ఈ మియాపూర్ దగ్గర నుంచి బిహెచ్ఎల్ దాకా మెట్రో లైన్ ఎక్స్టెండ్ చేయాలని ఆల్రెడీ ప్రపోజ్ చేశారు ఇది సేర్లింగంపల్లి రైల్వే స్టేషన్ సో ఈ మెట్రో ద్వారా గానీ ఈ శేర్లింగంపల్లి ఎంఎంటీఎస్ ద్వారా గానీ చాలా ఈజీగా మనం ఎంచర్ దగ్గరికి రావచ్చు మనం ఇంకొంచెం జూమ్అవుట్ చేసి చూస్తే ఇది హైటెక్ సిటీ సైబర్ టవర్స్ ఇది గచ్చిబౌలి సర్కిల్ సో హైటెక్ సిటీకి వెళ్లాల్సిన వాళ్ళు ఈ బీహెచ్ఎల్ దగ్గర నుంచి ఇలా వచ్చి ఆల్విన్ క్రాస్ రోడ్స్ నుంచి కొండాపూర్ మీద గుండా హైటెక్ సిటీకి వెళ్లొచ్చు అలానే ఫైనాన్షియల్ డిస్టిక్ అంటే ఇక్కడ ఉన్న నానక్రామ్ దగ్గరికి వెళ్లాల్సిన వాళ్ళు ఈ శేర్లింగంపల్లి నుంచి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ మీద గుండా ఇలా వస్తే ఐఎస్బి రోడ్ లోకి కనెక్ట్ అవుతారు అలానే ఈ అవుట్ లైన్ కనపడుతుంది కదా ఇది ఔటర్ రింగ్ రోడ్ ఇక్కడ ఉంది ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ ఫోర్ ఇక్కడ మనకి మెడికల్ డివైసెస్ పార్క్ ఉంటుంది ఈ విలాసం ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఇలా బ్యాక్ సైడ్ వెళ్ళి ఔటర్ రింగ్ రోడ్ కి కనెక్ట్ అవ్వచ్చు లేదా బిహెచ్ఎల్ దగ్గర నుంచి స్ట్రైట్ వెళ్లి పటన్ చెరువు దాటిన తర్వాత ఈ లొకేషన్ లో ఓరర్ ఎగ్జిట్ త్రీ కి కూడా కనెక్ట్ అవ్వచ్చు ఇలా స్కూల్స్ కి గానీ కాలేజెస్ కి గానీ ఐటీ ఆఫీసెస్ గానీ యాక్సెస్బుల్ లొకేషన్ లో ఈ విలాసం ప్రాజెక్ట్ ఉంది